खम्मम जिला डीसीसीबी गत पालक वर्गम चेसिन निधुल दुर्विनियोगम पै सीबीआई चेत एंक्वायरी चेयिंचालनी बीजेपी पार्टी डिमांड चेसिंदी। गतंलोने डीसीसीबी लो जरिगिन अविनीतिनी तम पार्टी बयटपेट्टिंदनि आ पार्टी जिला अध्यक्षुडु गल्ल सत्यनारायण किसान मोर्चा राष्ट्र अध्यक्षुडु श्रीधर रेड्डी तेलिपारु। रैतुलकु अंदाल्सिन निधुलनु दुर्विनियोगम चेयडं पट्ल वारु आग्रह व्यक्तं चेशारु। पालक वर्गम चेसिन अविनीतिपै पूर्ति स्थायिलो विचारणकु प्रभुत्वं सीबीआईनी नियमिंचालनि नेतलु प्रभुत्वान्नि डिमांड् चेशारु। డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో గతంలో ఉన్నటువంటి పాలక వర్గం బ్యాంకును మోసం చేసిందని అవినీతికి అక్రమాలకు పాల్పడ్డదని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన విచారణ జరిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నుంచి గతంలోనే మేము డిమాండ్ చేశాము। ఈరోజు అధికారులు కూడా అవినీతి జరిగింది అని చెప్పి ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈరోజు బ్యాంక్ అధికారులు పోలీస్ కేసులు నమోదు చేయడం జరిగింది। కానీ వారు చెప్పేటువంటి అవినీతి అంతా కలిపి కూడా సుమారుగా 10 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి వారు చెప్తా ఉన్నారు। భారతీయ జనతా పార్టీ నుంచి మేము మొదట్ నుంచి చెప్తా ఉన్నాం, డిసిసిబి బ్యాంకుల్లో సుమారు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దానిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని చెప్పి మేము బీజేపీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు జరిపితే ప్రజల యొక్క సొమ్ము గాని రైతాంగం బ్యాంకుల్లో దాచుకున్నటువంటి సొమ్ము గాని పెద్ద ఎత్తున దాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం। ఎక్కడైతే అవినీతి జరిగిందో అది మొత్తం కూడా వెంటనే రికవరీ చేయాలని చెప్పి అదే విధంగా సిబిఐ దర్యాప్తుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరుతాం। సిబి అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి। ఈ రోజు తెలంగాణలో టిఆర్ఎస్ నాయకత్వము అన్ని ప్రభుత్వ శాఖలను భ్రష్టు పట్టిస్తున్నది, అవినీతి మయంలోకి నెడుతున్నది అనడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈ డిసిసిబిలో జరిగినటువంటి అవినీతి అక్రమ కార్యక్రమాలు। అయితే నిన్న పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూశాం, అధికారులు ఏనుగును వదిలిపెట్టి తోకను పట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు। ఈ విహారయాత్రల ఖర్చుల గురించి లేకపోతే సంక్షేమ నిధిని సి స్టార్ హాస్పిటల్ గురించి మరి కంప్లైంట్ చేస్తున్నట్లుగా మరి పత్రికల్లో వార్తలు చూడటం జరిగింది। వాస్తవానికి డిసిసిబి బ్యాంకులో జరిగినటువంటి కుంభకోణాల మీద క్షేత్రస్థాయిలో దృష్టి పెడితే అనేకమైనటువంటి భారీ అవినీతి కార్యక్రమాలు కార్యకలాపాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది। అనేక చోట్ల నకిలీ పాసు పుస్తకాలతోటి వ్యాపార రుణాలు పొంది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రుణమాఫీని కూడా పొందారు అనేటువంటి ఆరోపణలు కూడా గతంలో వచ్చినాయి। రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీని కూడా పొందారనేటువంటి ఆరోపణలు వచ్చినాయి। అనేక చోట్ల పెద్ద మొత్తంలో లోన్లు తీసుకున్నారు, సరైనటువంటి దస్తావేజులు లేకుండా సరైనటువంటి పూచికత్తు లేకుండా నాయకులే తమ బినామీలను సృష్టించి పెద్ద ఎత్తున మరి డిసిసిబి బ్యాంక్ నుంచి లోన్లు తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి। ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క డిసిసిబి బ్యాంకులో జరిగినటువంటి కుంభకోణాన్ని పూర్తిగా సిబిఐకి ఒప్పచెప్పాలి, అప్పుడే వాస్తవాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది।